అనంతపురం జిల్లా కంబదూరు మండలం లాక్డౌన్ అవగాహన. కంబదూరు ఎస్ఐ గౌస్ పిరా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 17 వరకు మూడో దశ లాక్డౌన్ కొనసాగుతుందని కంబదూరు ఎస్ఐ మండల ప్రజలకు తెలియజేశారు. కంబదూరు మండల గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియపరచడం ఏమనగా మూడవ దశ లాక్డౌన్ ప్రారంభమై మే 3 నుంచి మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు సడలింపులు గాని మనకు రికార్డుగా రాలేదు. కావున ప్రజలందరూ ఇవి తెలుసుకొని మీరు సడలింపులు ఉన్నాయి అని చెప్పి పబ్లిక్ అంతా బయటికి తిరగడం కొన్ని షాపు యజమానులు షాపులు తెరుచుకోవడం లాంటి చర్యలు చేపడితే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలంతా గమనించాల్సింది ఒకటే, ఇంకా మనకు ఎలాంటి సడలింపులు కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ కానీ మన పై అధికారుల నుంచి రాలేదు. కాబట్టి ప్రజలందరూ వీటిని గ్రహించి ఎలాంటి సడలింపులు వచ్చినా మేమే మీకు ప్రజలకు తెలియపరుస్తాము. కాబట్టి అంతవరకు మీరు లాక్డౌన్ మే 17 వరకు ఉంటుంది. కాబట్టి మీరు తమ తమ ఇళ్లలో ఖచ్చితంగా మీరు లాక్డౌన్ను పాటించాలి. బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి తప్ప ఎలాంటి అనవసరంగా తిరగడం అలాంటి చేయకూడదు. అత్యవసర పరిస్థితులు మెడికల్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే బయటికి రావాలి. అంతేగాని ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ బయటకు తెచ్చి సడలింపు చేశారనే ఉద్దేశంతో బయటకు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాహనాలన్నీ సీజ్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరికీ హెచ్చరించడం ఏమనగా లాక్డౌన్ అనేది 17 వరకు ఖచ్చితంగా అమలు చేస్తాము, గట్టిగా అమలుపరుస్తాము. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము లాక్డౌన్ను కొనసాగించడానికి కఠినమైన నిర్ణయాలు చర్యలు తీసుకుంటామని మన మండల ప్రజలకు తెలియపరుస్తున్నాము. దాని ప్రికాషన్స్ కానీ మనం తీసుకున్నట్టుకు మనం చర్యలు తీసుకోవాలి తప్ప ఇది ప్రాణాంతకమైనదో అని అపోహపడి భయపడవద్దని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు వస్తే దాన్ని ఎంతో ఎక్కువ మందిని సోకుతుందనే భయాందోళనను చెందుతున్న గ్రామ ప్రజలందరికీ తెలియపరచడమేమనగా ఈ వైరస్ అనేది ప్రాణాంతకమైనది కాదు. మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు, భయపడవద్దు. ఏదైనా వచ్చినా దాని ప్రికాషన్స్ మేరకు మనం మన అధికారులు చేపట్టే చర్యలకు మీరు సహకరిస్తే పాజిటివ్ కేసు అనేది కూడా నెగిటివ్గా మారుతుంది. కాబట్టి మీరు భయపడి ఆందోళన పడవద్దుగా అని పోలీసు వారి తరఫున మీకు తెలియజేస్తున్నాము.